సో ఇంత ప్రమాదం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క గాడిద కొడుకు కూడా నిజం చెప్పడు ప్రజలు చూపియరు ఆన కొడుకులు ఎవ్వడిపోయినా అక్కడికి పంపిస్తారు ఆ టీఆర్ఎస్ వాడు రుచన లఫంగన లోపరగాడ పైరవికార వాడు పిక్ ప్యాకెటరా లేకపోతే దొంగన వాడు జైలు దొంగతనం చేస్తాడా జేబులు కొట్టుతాడా ఏ గాడిద కొడుకు టీఆర్ఎస్ వాడున సక్క ప్రాజెక్ట్ కార్డు పంపిస్తారు వాళ్ళు రెండు సార్లు ఇక్కడ ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే నేను ఇక్కడ ఉన్నా నేను ప్రజెంట్ ఎంపీని నేను ఈ ఊరోని ఎప్పుడు మేము పోతామన్నా పోలీసులు పెట్టి పట్టి ఈడ్చుకోవచ్చు చూడండి ఎవరి దెబ్బలు ఇప్పుడేమో ఈ పరిస్థితి కల్పించి మమ్మల్ని ఈడ్చుకొచ్చి కొట్టి అంటే ఒక ఎంపీలో